హాయ్ అండి, జూనియర్ సీనియర్స్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు సోరకాయ కర్రీ ఎలా కలిపెట్టి చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు సోరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కానీ చిటికలో చేసి చూపిస్తాను. సోరకాయని పైన తొక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, కొత్తిమీర కూడా అన్నీ చక్కగా కడుక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా వీటిని ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో వేసేసుకుందాం. మీకు పోపు కావాలంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా దీంట్లోనే వేసేసుకోండి. పోపు కావాలనుకుంటే, పోపు వద్దనుకున్న వాళ్ళు మాత్రం ఇలా మామూలుగా చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దండి. ఉప్పు, ఆయిల్ అన్నీ వేసి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా దీన్ని మనము హై ఫ్లేమ్ పైనే ఒకటే ఒక విజిల్ రానివ్వాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ కర్రీని కలుపుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలాంటి కర్రీస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. కలిపి పెట్టుకుని చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు. ఏ కర్రీనైనా ఎక్కువ మొత్తంలో తినడానికి ట్రై చేయండి. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు.